సొంత మేనమామకు కూడా జగన్ షాక్ ఇస్తారా? గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మంగళగిరిలో తనకు అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కకు తప్పించడం ద్వారా వైసీపీ ప్రజాప్రతినిధులకు ఓ హెచ్చరిక పంపారు. ఆళ్లనే మార్చాక ఇక తామెంత అనుకునే పరిస్థితి వైసీపీ ప్రజాప్రతినిధులది. జగన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండడమా లేక ప్రత్యామ్నాయం చూసుకోవడమా, ఇవే ఇప్పుడు వైసీపీ నేతలకున్న ఆప్షన్. ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంపై సీఎం సొంత జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి సీఎం జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానికేతరుడైన రవీంద్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలుపొందడం విశేషం. రవీంద్రనాథ్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తారా లేక తప్పిస్తారనే చర్చకు తెరలేచింది. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డితో జనం విసిగిపోయారు. 2014 నుంచి 2019 వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి సొంత పార్టీ కేడర్కు ఏమీ చేయకపోయినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారనే ఆరోపణ ఉంది. దీంతో ఆయనపై కమలాపురం నియోజకవర్గం ప్రజానీకంలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రవీంద్రనాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయమై ఒక్క కమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రచ్చబండల వద్ద, అలాగే పట్టణాల్లో టీ దుకాణాల వద్ద ఏ నలుగురు కలిసినా ఉమ్మడి కడప జిల్లాలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వడం లేదో చర్చించుకుంటున్నారు. టికెట్ ఇవ్వకూడదని కోరుకునే నియోజకవర్గాలలో కమలాపురం మొదటి స్థానంలో ఉందంటే ఆయనపై ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డిని బూచిగా చూపి ఇంతకాలం రాజకీయంగా రవీంద్రనాథ్ రెడ్డి నెట్టుకుని వచ్చారు. అయితే ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మొహాలు చూసి రవీంద్రనాథ్ రెడ్డికి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేనట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. తన వరకు ఇంటిని చక్కదిద్దుకోవడం తప్ప నియోజకవర్గాన్ని వైసీపీ కేడర్ గురించి ఆలోచించాలన్న స్పృహ కూడా రవీంద్రనాథ్ రెడ్డిలో కరువైందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. తనపై వ్యతిరేకతను పసిగట్టిన రవీంద్రనాథ్ రెడ్డి రానున్న ఎన్నికలలో కుమారుడైన నరేన్ రామాంజనేయ రెడ్డిని బరిలో దింపాలనే చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం నరేన్ చింతకొమ్మ దిన్నే జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు. అయితే అబ్బడు మన్ను, అయితే కొడుకు దుమ్ము, ఇద్దరూ సేమ్ టు సేమ్ అని కమలాపురం నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. అలాగని వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. వ్యతిరేకతల్లా రవీంద్రనాథ్ రెడ్డిపైనే. ఆయన మారిస్తే తప్ప అక్కడ 3వ సారి వైసీపీ జెండా ఎగిరే ప్రశ్నే ఉత్పన్నం కాదని వైసీపీ నేతలు అంటున్నారు. కమలాపురంలో రాజకీయ పరిణామాలు గమనిస్తే ఒకవేళ జగన్ తన మేనమామను మార్చలేకపోతే ఆ పని జనమే చేస్తారని చెప్పక తప్పదు.